హరహర మహాదేవ శంభో. మనకు ఒక పవిత్ర ఆధ్యాత్మిక అంశం మన ముందు సాక్షాత్కరిస్తుంది. ఈ సందర్భంలో పట్టణంతో పాటు ప్రతి చోట ఏ వాడ చూసినా, ఏ వీధి చూసినా, ఎక్కడ చూసినా కూడా ఒక ఆధ్యాత్మిక శోభ వెలువరిస్తూ కార్తీక దీపాలతో వెలుగులు విరజిమ్మే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే మాసం ఇది. ఈ సందర్భం అంటే కార్తీక మాసం ప్రత్యేకత ఏంటంటే, ఒక వెలుగులు చిమ్మినప్పుడు మనం ఆ వెలుతుల్లో మనకున్న ఒక అజ్ఞానాన్ని కానీ, ఒక చెడును కానీ, ఒక మూఢ నమ్మకాలను ఒకటి పారద్రోలుకొని మనం ఒక మంచి వైపు పయనించాలన్న లక్ష్యంతో, ఒక ఆధ్యాత్మిక భావనతో ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంలో మనం జగిత్యాల పట్టణంలో మొదటిసారిగా మిత్రులు చిరంజీవి సాయి గణేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో మరొక అంటే అంతర్గతంగా మన జగిత్యాల గీతా విద్యాలయం గ్రౌండ్లో జరిగినటువంటి కార్తీక దీప మహోత్సవ కార్యక్రమానికి పూర్తిగా పూర్తి స్థాయి సహకారాన్ని, సహాయక సహకారాలను అందిస్తూ మన జగిత్యాల పట్టణంలో వాణినగర్ ప్రాంతాల్లో ఒక ఆధ్యాత్మిక శోభ నింపే ప్రయత్నంలో చేసిన కార్యక్రమం సందర్భంగా ముందుగా సాయి గణేష్ మిత్ర బృందానికి, వాణినగర్ మిత్రులు కొత్త బృందం పక్షాన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఎవరో ఒకరు ముందు పడాలి. ఆ ముందు పడిన వాళ్ళు ఇటు సాయి గణేష్ కానీ, వారి మిత్రబృందం కానీ, పేరు పేరున వారికి, ఒక్కొక్క పేర్లు తెలుగున్న పేరు పేరున వారికి మేము ఈ సందర్భంగా వాణినగర్ మిత్రబృందం పక్షాన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సహకారం అందించిన దాంట్లో ఎస్కేఎన్ఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, అలాగే ప్రధానంగా చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా ఉడతా సాయంగా మేము సాయం అందిస్తామంటూ వారికి సహకారం అందించినట్టు వాల్మీకి ఆవాసం పిల్లలు, అలాగే ఈ కస్తూరిబా పాఠశాల పిల్లలు కూడా, వారొక్క ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరందరికీ సహకారం అందిస్తే లక్ష దీపోత్సవ కార్యక్రమం విజయవంతమై ఈరోజు మనం కార్యక్రమం విజయవంతమై దీనికి సహకారం అందించడం జరిగింది. ఇందులో బహిరీ నివేత ఆవాసం పిల్లలు వారి వంతుగా తమ సహకారాన్ని కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ మనం వాణినగర్ భక్తుల బృందం తరఫున, అలాగే సాయి గణేష్ మిత్ర బృందం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ దీపోత్సవ కమిటీ నిర్వాహకులు కృష్ణకుమార్, అలాగే వేముల కుమార్ వాళ్ళ అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ సందర్భంగా సహకరించినందుకే ఇది మనం ఒక ఉడతా భక్తులుగా మనం ఆధ్యాత్మిక ఒక ప్రోత్సహించాలన్న లక్ష్యంతో, అంటే ఇది చిన్న కార్యక్రమం అయినప్పటికీ కూడా వారి మిత్ర బృందాన్ని అభినందించడం, సత్కరించడం, మేము అనగా అభినందించడం ఒక మన కనీస ధర్మంగా మేము భావిస్తూ ఇటు రాము గాని అనిల్ తర్వాత మిత్ర బృందం అందరూ కూడా మా వారినగర్ నుంచి ఇది నాంది పలకాలి. వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం, అంటే కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించాలని, అందరూ సహకరించాలని మా అందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాము. అలాగే చేసే సామాజిక కార్యక్రమాలు కూడా మీరు పాల్పంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముందుగా లక్ష దీపోత్సవ కార్యక్రమం విజయం సాధించిన సందర్భంలో మనం సాయి గణేష్కి ముందుగా థ్యాంక్ యూ. నెక్స్ట్ బుర్ర సాయి ప్రసాద్ అరుణ్ పట్టు తాగి అందరినీ అందరు నిల్చు. అందరికీ నమస్కారం. ఈరోజు దీపోత్సవ కమిటీ, లక్ష దీపోత్సవ కమిటీ విజయవంతమైనందుకు వాణినగర్ భక్త మండలి వారు ఈ కార్యక్రమం నిర్వహించారండి, వారందరికీ నమస్కారం. అలాగే
మేము ఈరోజు ఈ లక్షదీపోత్సవ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి సంతోష్జీ అయ్యగారాయుడు, మా యొక్క దీపోత్సవ కమిటీ సభ్యులు, వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరించారు. అలాగే ఈ వాణినగర్ ప్రజలు అండ్ భక్త మండలి వాళ్ళు, మా యొక్క మాతలు అందరు, జయచర ప్రజలు అందరూ ఇలాగే మీరు సహకరిస్తే మల్లచ్చి కార్తీక పుణ్యం నాడు మేము లక్ష దీపోత్సవాన్ని కోటి దీపోత్సవంగా చేయడానికి ప్రయత్నిస్తామండి. అలాగే మాకు ఎంతో సహాయం చేసినటువంటి ఆసం పిల్లలు, వాళ్ళు లేకుంటే ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కాలేదు. అలాగే అండి ఎన్ఎస్వి కాలేజీ అండ్ ఎస్కెండరీ మహిళలు, వాళ్ళు కూడా మాకు ఎంతో హెల్ప్ చేశారండి. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. మీరు ఇలాంటి సహాయ సహకారాలు చేస్తే ఇంక ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.